బిగ్ బాస్లో 7వ వారం నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. అయితే 7వ వారం నామినేషన్స్లో అత్యధిక ఓటింగ్స్ అంటే ఎక్కువ మంది నామినేట్ చేసిన వ్యక్తిగా రేవంత్, ఆ తర్వాత బాలాదిత్య ఉండగా మరీనా రోహిత్లు ఇద్దరూ కూడా రేవంత్ని నామినేట్ చేయడం అందరినీ షాక్కి గురి చేసింది. నిజానికి గత వారం రేవంత్ కెప్టెన్ అవ్వాలని చెప్పేసి మరీనానే రేవంత్కు ఓటు వేసింది. ఆ సమయంలో రోహిత్ వచ్చేసరికి సూర్యకు ఓటు వేయడం జరిగింది. కానీ మళ్ళీ తిరిగి తన కెప్టెన్సీ విషయంలో తనకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మరీనా మళ్ళీ రేవంత్ని నామినేట్ చేయడం అందరినీ షాక్కి గురి చేసింది. మొత్తానికైతే మాత్రం చాలా ఓటింగ్స్ అయితే రేవంత్కి పడడంతో ఇక రేవంత్ ఈసారి ఎన్నోసార్లు బురదను తన మీద వేయించుకోవడమే కాకుండా ప్రతిదాన్ని కూడా పాపం ఓపికగా యాక్సెప్ట్ చేశాడు రేవంత్. అయితే రేవంత్లో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటి అంటే తనే కంటెంట్ క్రియేట్ చేయగలడు, తనే కంటెంట్ని ఆపగలడు కూడా. బిగ్ బాస్ సీజన్ 6లో కనుక చూసుకున్నట్టయితే తను ఒక కంటెంట్ క్రియేటర్. ఎంతలా అంటే అసలు రేవంత్ లేని బిగ్ బాస్ సీజన్ 6ని ఊహించుకోగలమా అనేంత స్థాయికి ఆ షోని తీసుకువెళ్ళడం జరిగింది. అటు సందడి చేయాలన్నా రేవంతే, ఏదైనా పాయింట్ లాగాలన్నా రేవంతే, వీకెండ్ ఎపిసోడ్లో హుషారుగా ఆటపాటలతో మెప్పించాలన్నా రేవంతే, నామినేషన్స్లో రత్సన్నా రేవంతే. ఇలాగా ప్రతి ఆర్ట్ విషయంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చుకున్నాడు రేవంత్. అయితే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్కి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలో అన్ని క్వాలిటీస్ని కలగలిపి షేక్ చేసిన ఒక మాక్టైల్ లాంటి వాడు రేవంత్ అని చెప్పచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.